Audio Jungle. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నదుల అనుసంధానంతో పల్నాడు ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నియంత్రణలో ఉన్నట్లు తెలిపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాసులు. ఘనంగా జ్యోతిబాపులై వర్ధంతి వేడుకలు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించిన ప్రముఖులు. నదుల అనుసంధానంతో పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం కానుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నకరికల్లు వద్ద సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రెండు పంటలు పండించుకునే రోజులు ముందున్నాయని, భవిష్యత్తులో నీటి కోసం ఆగాల్సిన అవసరం ఉండదని, పంటలు తడుపుకునేందుకు వారాలు తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని తెలిపిన ఆయన, మాగాని పంటలు సైతం రెండు పంటలు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు చరిత్రలో మరిచిపోలేనటువంటి రోజు. గోదావరి నదీ జలాల్ని కృష్ణానదికి, నాగార్జున సాగర్ కుడికాలవ ఆయకట్టుకి నీళ్లివ్వడానికి, పెన్నా నదికి కలపడానికి 70 TMC నీళ్లతోటి 11 లక్షల ఎకరాల్ని ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి, రెండు పంటలు పండించుకునేటువంటి మంచి దశ మహాదశ తీసుకురావాలని, 6,020 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడానికి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రాంత రైతాంగానికి ఇది గొప్ప వరం. అలాంటి గొప్ప వరం ఇచ్చినటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారికి, మన రైతన్నలకి పంటలు పండటానికి, సస్యశ్యామలం చేయడానికి, రైతుల ఆర్థిక ప్రగతికి బాటేసి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాల్సిందిగా నేను కోరుతున్నా. మనకే కాదు, భావి తరాలకి, మన పిల్లలు పిల్లల తరాలకు కూడా ఉపయోగపడేటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చారు. గోదావరి నీళ్లతోటి మనం పంటలు పండించుకుంటాం, పంటలు పండించుకోవచ్చు అని కలలో కూడా ఊహించలేదు. మనం కలలో కూడా ఊహించినటువంటి ఈ ప్రాజెక్టు మనకి ఇచ్చారు చంద్రబాబు గారు. నాగార్జున సాగర్ అప్పుడప్పుడు సాగర్ నిండటం లేదు. పైన కర్ణాటకలో ఉన్నటువంటి ఆనకట్లు, ఆలిమెట్టు డ్యామ్ ఎత్తు పెంచారు. కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు కట్టారు. దానివల్ల ఈరోజు అక్కడే నీళ్లు నిలిచిపోతూ ఉన్నాయి. పైన కర్ణాటకలో మన సాగర్ నిండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి ప్రత్యామ్నాయంగా ఈ గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన పొలాల్లోకి ఇవ్వబోతా ఉన్నారు. సుమారు సంవత్సరంలో పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తున్నారు. వచ్చే సంవత్సరం పంటలు మనం గోదావరి నీళ్లతో పండించుకోబోతున్నావు. అంత గొప్ప వరమిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన రైతాంగం అంతా, జీవితాంతం, భావి తరాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు వ్యవసాయ అభివృద్ధి సాధించింది తక్కువ, స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పి రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల వెన్నుముక ఇరిచారు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఇది చాలా బాధాకరం. అలాగే రైతులకి సరైనటువంటి అభివృద్ధి అందించలేకపోయారు, రైతులు గిట్టుబాటు ధర హెచ్చించలేకపోయారు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతాంగానికి కొండంత అండగా ఉండి కందులు కొనుగోలు, శనగలు కొనుగోలు ఇలాంటివన్నీ అందించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి, ఆదర్శ ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు గారు. రైతులు గిట్టుబాటు ధర ఇచ్చారు, రైతు రథం పేరుతో ట్రాక్టర్లు ఇచ్చారు, మైక్రో న్యూట్రియంట్స్ రైతులకు ఉచితంగా ఇచ్చారు చంద్రబాబు గారు. ఏ రాష్ట్రంలో నేను ఉందా అని చెప్పేసి అడుగుతున్నా, ఏ రాష్ట్రంలో లేదు రైతులు ఉచితంగా మైక్రో న్యూట్రియంట్ ఇచ్చేది, మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. అలాగే రైతన్నలకు ఈరోజు రైతుల యొక్క వ్యవసాయ అభివృద్ధిలో ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం ముందుంది. 29 రాష్ట్రాల్లో వ్యవసాయ ఆదాయం సంపాదించడంలో, తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రగతిలో ముందుంది చంద్రబాబు గారి సహకారం వలన. విత్తనాలు సకాలంలో అందించారు, ఎరువులు సకాలంలో అందించారు. గత 4 సంవత్సరాల నుండి ఎక్కడ రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు సాగర్ జలాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎకరం కూడా పంట ఎండిపోకుండా ఈరోజు మరి అధికారుల చేత చక్కటి మానిటరింగ్ చేపిస్తూ
ఈరోజు రైతులకి నీళ్లు అందిస్తున్నటువంటి చంద్రబాబు గారికి, మంత్రి ఉమామహేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఇంకా రైతులకు ఎంతో ప్రగతి అందించబోతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 6,000 మంది ఎంపీఈఓలు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు నియామకం చేసి ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తుని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీరు చెట్టు కార్యక్రమం, నీరు ప్రగతి కార్యక్రమంలో ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్ళింది. చిట్టాముల నిర్మాణంలో, భూగర్భ జలాలు పెంచడంలో ఈరోజు భారతదేశంలోనే ఆదర్శం మన రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క కృషి. ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మనం మళ్ళీ రానున్న 2019లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు జీవితాంతం మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. జల ఎకరం అని చెప్పి ధన ఎకరం చేశారు, కోట్లాది రూపాయలు దోచుకున్నారు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో అందరం మెచ్చే విధంగా సుమారు 29 ప్రాజెక్టులు పూర్తి చేశారని మీ అందరికీ మనవి చేస్తున్నా. రానున్న కాలంలో మొత్తం సుమారు 61 ప్రాజెక్టులు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలు కొత్తగా రాష్ట్రంలో సాగులోకి తీసుకురావాలని చెప్పేసి ఒక మహాయజ్ఞం చేస్తున్నారు చంద్రబాబు గారు. 5 నదులు సంగమం చేసి మహాసంగమం చేయాలని మహాసంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి పార్టీలకు అతీతంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. 2019-2024 కూడా మళ్ళీ రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం, రైతులు కొండంత అండగా ఉన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతుంది. రైతులు, ప్రజలు అందరూ కూడా చంద్రబాబు గారికి వెంట ఉన్నారు, చంద్రబాబు గారికి ఆశీస్సులు ఇస్తున్నారు. ఇంత గొప్ప వరం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరఫున, మా ప్రాంతం తరఫున పేరు పేరున చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పురపాలక సంఘం పరిధిలోని ఆయా వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, కమిషనర్ వెంకటరామయ్యలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వార్డులలో సిసి రోడ్ల నిర్మాణానికి, ముస్లిం శ్మశాన వాటికల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. వారి వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు డెవలప్మెంట్లో భాగంగా 10వ వార్డులో, అదేవిధంగా 13వ వార్డులోని ముస్లిం బరియల్ గ్రౌండ్లో కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ బాల్గురోయ గారు, అజీజ్ గారు, నూరుల్లా ఖాన్ గారు, ఒలిబాషా గారు, హామ్దలి గారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో ఖబరస్థాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ముస్లిం ఖబరస్థాన్ని, బరియల్ గ్రౌండ్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖబరస్థాన్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఊపందుకున్నాయని చెప్పాలి. దాంట్లో భాగంగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా సిసి రోడ్లు కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి నిధులతో, అదేవిధంగా మున్సిపాలిటీ నిధులతో వినుకొండ పట్టణంలోని బరియల్ గ్రౌండ్లో, ముస్లిం బరియల్ గ్రౌండ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఒక్క ముస్లిం బరియల్ గ్రౌండే కాదు, హిందూ శ్మశాన వాటికలు, అదేవిధంగా క్రిస్టియన్ శ్మశాన వాటికలు కూడా ఈ నూతనంగా, అధునాతనంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వినుకొండ పట్టణంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. దానికి ప్రత్యక్ష సాక్షియే పలు వార్డుల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పైప్లైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా డ్రైన్లు కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. దీంట్లో మన కమిషనర్ గారు, అదేవిధంగా డిఈ గారు, ఇంజనీరింగ్ విభాగం మొత్తం చాలా వరకు కష్టపడి రోజుకి 18 గంటలు 17 గంటలు కష్టపడి పలు అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 18 కోట్ల రూపాయలు సప్లా నిధులు మన వినుకొండ పట్టణానికి శాంక్షన్ అయినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 18 కోట్ల రూపాయలు కూడా మొన్నే టెండర్ ప్రాసెస్లు కూడా జరిగినాయి, అవి కూడా తొందరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి
వార్త ఏంటంటే మొన్ననే చెరువు కూడా పూర్తి స్థాయిలో మళ్ళా నింపడం జరిగింది. ఎక్కడా నీటికి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు నీళ్లు వాడుకునే విధంగా 2 రోజుల తర్వాత 3వ రోజు నీళ్లని విడుదల చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్యాప్కి అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి, అంతేకాకుండా వినుకొండ పట్టణంలో 4096 ఇళ్ళు అర్బన్ హౌస్ అపార్ట్మెంట్లు మన వినుకొండ పట్టణానికి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్లు పెట్టాలని చెప్పి, ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదనే ధ్యేయంతో తెలుగుదేశం ప్రభుత్వం మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కష్టపడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఇంకా ఎవరైనా అప్లికేషన్లు పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా రానున్న ఈ 4 నెలలు 5 నెలల్లో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నియంత్రణలో ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బెల్ట్ షాపుల నియంత్రణకు ప్రత్యేక దాడులలో భాగంగా ఈపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్ట్ షాపు రహిత నియోజకవర్గంగా వినుకొండను చేయాలంటూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేకంగా కోరడం జరిగిందని, బెల్ట్ షాపుల నియంత్రణకు ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి బెల్ట్ షాపులను నియంత్రించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు బెల్లం ఊటలను గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎక్సైజ్ సిఐలు పాల్గొన్నారు. బెల్ట్ షాపులపై నిరోధించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈపూర్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ బెల్ట్ షాప్స్ ఎక్కడెక్కడైతే ఈ బొల్లాపల్లి మండలం ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటితో ఈరోజు 3 బృందాలుగా ఏర్పాటు చేసి అన్ని విలేజెస్ని చెక్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుంది 3 రోజుల పాటు. అంతేకాకుండా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వినుకొండ చాలా అదుపులోను కంట్రోల్లో ఉంది. బెడ్ షాప్స్ మూలకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వారు చాలా ప్రోత్సాహం ఇచ్చి నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెడ్ షాప్స్ ఉండటానికి లేదు. పేద మహిళల యొక్క ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు పేద మహిళలందరూ సంతోషంగా ఉండాలి, ఎవరికి కూడా విలేజెస్లో కానీ తాండాస్లో కానీ ఎక్కడ కూడా ఈ యొక్క మద్యం అనేది బెల్ట్ షాపు ద్వారా జరగకూడదని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు అనుసరించి మా లోకల్గా సిఐలు వినుకొండ ఈపూర్ ఇద్దరు కూడా దాన్ని పాటిస్తూ దాదాపుగా పూర్తిగా కంట్రోల్లో ఉంది. ఇంకెక్కడైనా ఉంటే మళ్ళీ అని ఒక 3 రోజుల పాటు వీటిని కంట్రోల్ కోసం దాడులు నిర్వహిస్తున్నాం. అలాగే నాటసారా దాడుల్లో భాగంగా ఈ గడ్డిగరముల తర్వాత ఘాటి తాండ వీటి ఆ ఏరియాల్లో రెమిచేర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నాటసార కోసం కూడా దాడులు జరుగుతాయి. అక్కడ కూడా ఎటువంటిది ఏమి లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కృషి జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరంలో ఈ గత 31వ తేదీ వరకు 1125 కేసులు పెట్టి 1155 మందిని అరెస్ట్ చేసి 21045 సీసాలని 354 బీర్ సీసాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 32 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీటిలో భాగంగా 17 షాపుల్ని 6 బార్లను కూడా సస్పెండ్ చేశాము. కఠినంగా బెల్ట్ షాపుల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలిస్తే మా ఫోన్ నంబర్లకి వేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇమ్మీడియట్గా రైడ్ చేసి ఆ బెల్ట్ షాప్స్ వాళ్ళని అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించడం జరుగుతుంది కేసులు బుక్ చేసి. అంతేకాకుండా నవోదయ కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 47 కేసులు బుక్ చేశాం, 12 మందిని అరెస్ట్ చేశాం, 160 లీటర్ల నాటసారం స్వాధీనం చేసుకున్నాం, 9150 లీటర్ల బెల్లం పూటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కంటిన్యూగా ఈ నెలాఖరు వరకు ఈ నాటసార నవోదయ కార్యక్రమంలో భాగంగా నాటసారం మీద పూర్తి అదుపు సాధించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం. ఆ నాసరయ్య స్వామి దయవలన రానున్న కాలంలో వరి పుడిసెలకు నీటిని తీసుకువచ్చి ప్రజలకు మేలు చేయనున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బుల్లాపల్లి మండలం కనుమల చెరువు గ్రామంలో మంగళవారం జరిగిన నాసరయ్య స్వామి తిరునాళ్లను పురస్కరించుకుని భక్తులు ఏర్పాటు చేసిన ముక్కుబడి ప్రభలపై ఎమ్మెల్యే జీవి మాట్లాడారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాల గురించి వివరించిన ఆయన, పేద ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని, వారికి ఏ కష్టం వచ్చినా ముందు తానే ఉంటానని తెలిపారు. భవిష్యత్తులో పేదవారికి ఎటువంటి కష్టం వచ్చినా శివశక్తి ఆంజనేయులు ఇల్లు తెరిచి ఉంటుందని, ఎప్పుడైనా తనను
కలిసి సమస్యలు విన్నవించుకోవచ్చునని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు, పల్లమీసాల దాసయ్య, కారుచూరి పేరయ్య, పెసల వెంకటనారాయణ, బోరిగొర్ల గోవిందరాజులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ నాసరే స్వామి దయవల్ల అందరికీ మంచి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు లభించాలని, అందరికీ మంచి ఆర్థిక ప్రగతి లభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తలపెట్టినటువంటి వల్లాపల్లి ప్రాజెక్టు వచ్చే సంవత్సరమే ప్రారంభం కావాలని ఆ నాసరే స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఎంతో అభిమానంతో ఇక్కడ నాసరే స్వామి తిరునాళ్ళ సందర్భంగా పెద్ద ఎలక్ట్రిక్ ప్రభగట్టి వచ్చిన భక్తుల కోసం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కనవల్చరు యాదవ్ యూత్లు, కుర్రాళ్ళకి, తమ్ముళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు, కేంద్రం మీద పోరాడుతూ ఉన్నారు. 2019లో కూడా మళ్ళీ 140 సీట్లతో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. కేంద్రంలో కూడా ఈసారి బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం, బీజేపీయేతర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారు ఏమని చెప్తే వాళ్ళు కేంద్రంలో ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు 2019లో అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఏ రాష్ట్రంలో 5 లక్షల ఇల్లు కట్టాలా? మన నాయకుడు చంద్రబాబు గారు 25 లక్షల మంది పేదలకి ఇల్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. అలాగే 2 నెలలతో ఇల్లు శాంక్షన్ లేకుండా కట్టుకున్న పేదలకి బిల్లులు రాలా? ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే రేపు జనవరిలో ఒక్కొక్కరికి సుమారు 90,000 కానీ 100,000 కానీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరికైతే 1 సంవత్సరం క్రితం 2 నెలల క్రితం ఇల్లు కట్టారో, బిల్లులు రాక ఆలోచిస్తున్నారో, అలాంటి వాళ్ళకి జనవరిలో బిల్లులు రాబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. వారంలో చంద్రన్న పాట ఇచ్చారు. గతంలో ఈ నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో 1500 సిమెంట్ రోడ్లు పూర్తి చేసామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. 70 ఏళ్లలో ఎవరు నదులు అనుసంధానం చేయాల? మన నాయకుడు చంద్రబాబు గారు పట్టి సేవ పూర్తి చేసి 6 నెలల్లో పూర్తి చేసి పట్టి సేవని గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణానదికి కలిపారు. మన పొన్నూరు, బాపట్ల, రేపల్ ఏరియా అంతా కూడా ఇప్పుడు గోదావరి నీళ్ళతో పండించుకుంటున్నారు పంటలు. 6 నెలల్లో పూర్తి చేశారు. నిన్ననే నగరకల్లు దగ్గర మరో పెద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. గోదావరి నీళ్లు మన సాగర్ కుడికాలకు ఇవ్వడానికి 6,020 కోట్లు కేటాయించి నిన్న ఉదయం శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వచ్చే మే నెల కల్లా గోదావరి నీళ్లు మన పొలాల్లోకి రాబోతూ ఉన్నాయి. జూన్లో మన వాళ్ళు నాట్లు వేసుకోబోతూ ఉన్నారు గోదావరి నీళ్లతో. 2019 చివరికల్లా చంద్రబాబు గారు తీసుకొచ్చి బల్లాపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తాం. 3 కొండల మధ్య అడవుల్లో డ్యామ్ నిర్మించబోతూ ఉన్నారు చంద్రబాబు గారు. దానివల్ల మీ అందరికీ నీళ్లు రాబోతూ ఉన్నాయి. బోర్లతో పని లేదు, కరెంటుతో పని లేదు, నేరుగా కాలువల మీదనే ప్రతి ఎకరానికి నీళ్లు బల్లాపల్లి మండలం ఇవ్వబోతూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ నుండి 6 జిల్లాలకి నీళ్లు పంపించబోతూ ఉన్నారు. పెన్నా నదికి అనుసంధానం చేయబోతూ ఉన్నారు. 62 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈరోజు మన నాయకుడు కంకణం కట్టుకున్నారు. 29 ప్రాజెక్టులు పూర్తి చేశారు. రానున్న 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి గొర్రెల లోన్లు, అంటే అలాగే గేదెలు కొనుక్కోవడానికి లోన్లు ఇవ్వబోతా ఉన్నారు రానున్న 5 సంవత్సరాల్లోని మీ అందరికీ మనవి చేస్తున్నా. వినుకొండ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం, దళిత గిరిజన మైనారిటీల సంఘాల ఆధ్వర్యంలో మహాత్యా జ్యోతిబాపులై 128వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు జ్యోతిబాపులై చేసిన సేవలు మరువలేనివన్నారు. శ్రీ విద్యపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన మహనీయులు అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన 18వ శతాబ్దంలో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక సంఘ సంస్కర్తగా ఆయన బయటకు వచ్చాడు. ఆ రోజున స్త్రీలకు చదువుకునేటువంటి అవకాశం లేకుండా ఆ రోజున ఉన్నటువంటి మనస్మృతి స్త్రీలకు చదువుని నిషేధించడం జరిగింది. అలాగే పేదవాళ్లకు వాళ్ళ జీవితాన్ని కూడా బానిసత్వంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. వీటన్నిటిలో నుంచి మరి స్త్రీలు చదువుకోవాలని చెప్పి మొదటిసారిగా తన భార్య చేత కస్తూర్బాయి వారి చేత
స్త్రీలకు ప్రత్యేకించి స్కూల్ని ఏర్పాటు చేసి ప్రైవేట్గా విద్యావంతులు చేయటంలో ఆయన చేసినటువంటి పాత్ర అనేటువంటిది అమోఘమైనది, మరి చరిత్రాత్మకమైనటువంటిది, మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అలా మనం చెప్పుకుంటా ఉన్నాం, చదువు ద్వారా విజ్ఞానం వస్తుంది, ఆ విజ్ఞానంలోంచి సామాజికపరమైనటువంటి అనేక మార్పులు అనేటువంటిది మరి చోటు చేసుకుంటాయని చెప్పి అది వాస్తవం. అలాగే ఆయన ఆ రోజున థామస్ పెయిన్ అని చెప్పి రైట్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి ఒక బుక్ని రాస్తే ఆ బుక్ చదివిన తర్వాత సామాజికంగా ఆయన చాలా ప్రభావితం చేసింది. దాంట్లో నుంచి ఆయన సంఘ సంస్కర్తగా మరి బయటకు వచ్చేసి అనేక పోరాటాలని ఆ రోజున ఉన్నటువంటి నిర్బంధ పరిస్థితుల్ని మరి వాటి నుంచి ముక్తి పొందేందుకు ప్రజలు మరి ఆయన చేయడం జరిగింది. జ్యోతిబాపులే రుగ్మతలను మాపేందుకు నాడు చేసిన సేవలు మరువలేనివని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలను పట్టణ పార్టీ అధ్యక్షులు సౌదాగర్ జానీబాషా అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా పులే చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన ఆయన పులే ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పూలే గారి 128వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఆనాడు జ్యోతిరావు పూలే గారు గొప్ప సంఘ సంస్కర్తగా సమాజాన్ని తీర్చిదిద్దటానికి, సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను తొలగించడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు మహాత్మాగా విరుదు పొందినటువంటి గొప్ప వ్యక్తి. దేశంలోనే మొట్టమొదటి మహాత్మాగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి జ్యోతిరావు పూలే గారు ఈ దేశాన్ని నవచైతన్య నింపడానికి, కుల మత వర్గ భేదాలు తొలగించడానికి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టడానికి తన జీవితాంతం కృషి చేశారు. శావల్యాపురం మండలంలోని శానంపూడి, బొందిలిపాలెం, ముండ్రువారిపాలెం, మతుకుమల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫసల్ యోజన ద్వారా కలిగే లాభాలను వారికి వివరించారు. అనంతరం మతుకుమల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించి రైతులకు పలు సలహాలు సూచనలు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు. శావల్యాపురం మండలంలోని ఆయా పాఠశాలలను మండల విద్యాశాఖాధికారి సాంబశివరావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పాటు పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.